అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మరి నాడు అంబాజీపేటలో పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు మరి మంచి కార్యక్రమం చేశారు. మరి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి నటన మరి విశ్వరూపం, నట విశ్వరూపంగా చూపించాడు ఆయన. అప్పుడు పునాదురాల నుంచి నేడు బోళ శంకర్ వరకు ఆయన చేసినటువంటి నట విన్యాసం అనితర సాధ్యమైంది, ఎవరికి సాధ్యం కాదు. అసలు సినిమా ఏంటంటే ఒక డ్యాన్స్ చేయాలని, ఒక ఫైట్ చేయాలని, మరి ఒక రకమైనటువంటి యాక్షన్ అని దానికి భాష చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారు అని నా అభిప్రాయం. మరి ఆయన పుట్టినరోజు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటాం కదా అభిమానులు, ఆయన పిలుపు మేరకు ఆయన రక్తదానం పిలిపించే పెద్దదానం పిలిపించే, అలాగే మరి కరోనా టైంలో ఆక్సిజన్ ఇవ్వమని చెప్తే మరి అభిమానులంతా కూడా ఎంత. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలియపడుతూ చిరంజీవి గారు స్వయం కృషితో పైకొచ్చి ఒక నటనతోనే కాకుండా అనేక మంది మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా అనేక మందికి చిరంజీవి గారు పిలిపించి సేవా దృక్పథాన్ని నేర్పిన మహానుభావుడు చిరంజీవి గారు. చిరంజీవి గారు పిలిపేవగానే అనే ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలు, ఐ బ్యాంకులు, అంటే కాదు ఏ కార్యక్రమాన్ని కానీ మేమున్నామని ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నవారు చిరంజీవి అభిమానులు. ఉదాహరణకి మొన్న కరోనా టైంలో ఎంతోమందికి భయపడి వీధుల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆక్సిజన్ కొరతకున్నప్పుడు మేము చిరంజీవి అభిమానులు మేమున్నామని చెప్పేసి అనేక మందికి ఆక్సిజన్తో పాటు అంబులెన్స్ సౌకర్యం కాకుండా అనేక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజనాలు ఇబ్బంది అయితే ఈ మన గ్రామంలో ఈ చిరంజీవి అభిమానులు అందరూ కలిసి ఎంతో సేవ చేశారు. వారికి కూడా ఆ సేవను నేర్పిన వ్యక్తి మన చిరంజీవి గారి, వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతూ వారికి మంచి ఆయురాశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిరంజీవి గారి యొక్క మరి సేవలను గుర్తించి ఖండాంతరాలు దాటినటువంటి మెగా ఫ్యామిలీని ఇవాళ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజానికి కావాల్సినటువంటి రక్తం మరి నేత్రదానం అనే దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అదేవిధంగా కరోనా టైంలో మరి ఎంతోమందికి ప్రాణదాతను కల్పించినటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. ఒక సినిమా పరిశ్రమకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అనేక సేవలు అందిస్తూ రక్తాన్ని దానం చేస్తూ మరి ప్రజల్లో యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చి రక్తం ఇవ్వాలంటే ఒక కుటుంబ సభ్యుడు పోతున్న టైంలో కూడా రక్తం సొంత మనుషులు ఇవ్వలేని పరిస్థితిలో మరి చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు ఎక్కడికక్కడే శిబిరాలు పెట్టి ప్రాణదానానికి ముందుకున్న వ్యక్తులు మరి చిరంజీవి గారు. మరి ఆయన ఆశయ సాధన కోసం ఇప్పుడు కూడా కృషి చేయాలి. అదేవిధంగా మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తామని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై చిరంజీవి.